नमस्ते गुड़िवाड़ जेटीवी न्यूज़ के स्वागतम नेनु कल्याणी वार्तल्लो मुंदुगा हेडलाइंस शासन सभ्युलु कोडाली नानिनी आयन निवासं वद्द कलिसि समस्यलु विन्नविंचुकुन्न नियोजकवर्ग प्रजलु प्रजा समस्यलपै वेंटने स्पंदिंचि अधिकारुलतो फोन्लो मात्लाडि समस्यलु परिष्करिंचालनि आदेशिंचिन एम्मेल्ये गुड़िवाड़ पट్నంలో कब्जा గురవుతున్న ప్రభుత్వ రిజర్వ్ సైట్లను కాపాడాలని కోరిన జనసేన నాయకుడు జగనన్న భూహక్కు కార్యక్రమంలో సర్వే చేసిన కబ్జా చేసిన రిజర్వ్ సైట్లను గుర్తించకపోవటం ఆశ్చర్యంగా ఉందన్న జనసైనికుడు భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించిన ఆలయ నిర్వాహకుడు సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొనేందుకు భారీగా ఆలయాలకు తరలివచ్చిన దంపతులు శాసనసభ్యులు కొడాలి నానిని కలిసి నియోజకవర్గ ప్రజలు వారి వారి సమస్యలను విన్నవించుకోవడం జరిగింది ప్రజా సమస్యలను సావధానంగా ఆలకించిన శాసనసభ్యులు కొడాలి నాని వెంటనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వటం జరిగింది కృష్ణా జిల్లా గుడివాడ రాజేంద్ర నగర్ లోని శాసనసభ్యులు కొడాలి నాని నివాసం వద్దకు ఈ రోజు భారీ ఎత్తున నియోజకవర్గ ప్రజలు తరలివచ్చి వారి వారి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరిగింది ప్రజా సమస్యలను ఆలకించిన శాసనసభ్యులు కొడాలి నాని వెంటనే పరిష్కరించదగ్గ సమస్యలపై అధికారులతో మాట్లాడి వెంటనే సమస్యలను పరిష్కరించాలని ఆదేశించడం జరిగింది అనంతరం పలువురు వైకప్పా పార్టీ నాయకులు సైతము శాసనసభ్యులను కలిసి నియోజకవర్గ పరిధిలో మరియు పట్న పరిధిలో ఉన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరిగింది నియోజకవర్గంలో ఉన్న అన్ని సమస్యల పరిష్కారానికి త్వరలోనే నిధులు విడుదలవుతాయని ఆయన తెలియజేశారు అదే విధంగా పార్టీ కార్యక్రమాలు ప్రజా సంక్షేమ వివరాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లేలా నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది फ्री बोर्ड अंदर फैमिली ప్రభుత్వ రిజర్వ్ సైట్లను అధికార పార్టీ నాయకులు దోచుకుంటే నిరుపేదలకు ఊరి చివర భూములు పంచిపెట్టి పేదవారు ఊరి బయట ధనవంతులు ఊరి మధ్యలో ఉండాలి అనే విధంగా వైకాపా పార్టీ నాయకులు అధికారులు ప్రవర్తిస్తున్నారని కబ్జాకి గురవుతున్న ప్రభుత్వ భూములను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు కృష్ణా జిల్లా గుడివాడ శ్రీరామ్ బ్రహ్మయ్య పార్కునందు జనసేన పార్టీ ఆధ్వర్యంలో గుడివాడలో కబ్జాకి గురవుతున్న సైట్లు పార్కులను కాపాడాలని కోరుతూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా జనసేన నాయకులు పాలంకి సారథి మాట్లాడుతూ గత పాతిక సంవత్సరాల నుండి గుడివాడలో కేవలం 63 రిజర్వ్ సైట్లను మాత్రమే మున్సిపల్ అధికారులు వివరిస్తున్నారని గతంలో జగనన్న శాశ్వత భూహక్కు పథకం కింద రీసర్వే చేసిన అధికారులు ప్రభుత్వ భూములను కబ్జాకి గురిచేస్తే ఎందుకు వాటిని వెనక్కి తీసుకోలేదంటూ ఆయన ప్రశ్నించారు ప్రభుత్వ భూములను కాజేస్తున్న నాయకుల వద్ద నుండి మరలా ఆ భూములను వెనక్కి తీసుకోవాలని లేకపోతే జనసేన పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సందు పవన్ పేర్ని జగన్ ఆర్జా కృష్ణ వడ్డేగిరి సాయిన నాని రామకృష్ణ తదితరులు పాల్గొనడం జరిగింది
రీసర్వే అని చెప్పి ప్రభుత్వ భూములను ప్రైవేట్ భూములను కూడా సర్వే చేయిస్తున్నారు. కానీ ఆ సర్వే యొక్క రిజల్ట్స్ మాత్రం బయట పెట్టట్లేదు. గుడివాడలో మాత్రం గత 23 సంవత్సరాలుగా ఈ 63 రిజర్వ్ సైట్లు తప్పితే ఇయ్యే చూపిస్తున్నారు. గత 20 సంవత్సరాలుగా ఏ మాత్రం పెరగట్లేదు. గుడివాడ వైశాల్యం మాత్రం డబల్ పెరిగింది, కానీ రిజర్వ్ సైట్లు మాత్రం పెరగట్లేదు. అన్ని మొత్తం అంతా కబ్జా అయిపోయినాయి. గల్లీ లీడరు 100 గజాలు చేస్తే గుడివాడ నియోజకవర్గ నాయకులు 1000 గజాల్లో కబ్జా చేస్తూ విలువైన భూముల్ని కాజేస్తున్నారు. దీని మీద సమగ్రంగా రాష్ట్ర అధికారులు, సిఆర్డి అధికారులు ఎంక్వైరీ చేసి మొత్తం ఈ ప్రజల యొక్క ఆస్తుల్ని కాపాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం జనసేన పార్టీ తరఫున. ఈ పేద ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తుందని చెప్పడానికి ఈ రోజున జనసేన పార్టీ తరఫున గుడివాడ నియోజకవర్గంలో జగనన్న శాశ్వత భూ సర్వే అనే పేరు మీద ఏ రకంగా పేద ప్రజల్ని మోసం చేస్తుందనేది ఈ రోజున వెలుగెత్తా ఉన్నాం మేము. ఎందుకనంటే స్వతంత్రం వచ్చిన నాటి నుంచి పేదవారిని ఊరు చివరనే పెట్టాలి, ధనవంతుల్ని ఊరు మధ్యలో ఉండాలనేటువంటి విధంగా గత పాలకులు ఏ విధంగా అయితే ఉన్నారో నేడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే తరహాలో ఉన్నారని చెప్తా ఉన్నాం మేము జనసేన పార్టీ తరఫున. దానికి కారణం గుడివాడ నియోజకవర్గంలో 1000 గజాల భూములు, రిజర్వ్డ్ భూములు ఇక్కడ ఉంటే ఎక్కడో మారుమూల కనీసం మంచినీళ్లు కానీ బస్ సౌకర్యం కూడా లేనటువంటి ఎక్కడో శ్మశానాల పక్కన పేదలకు ఇళ్ల పట్టాలను సర్వే కింద చూపించి వాళ్ళకి అక్కడ ఇళ్ల పట్టాలను కల్పిస్తాం. నిజంగా చాలా దౌర్భాగ్యమైన చర్య. ఎందుకనంటే గత 23 సంవత్సరాలుగా గుడివాడ నియోజకవర్గంలో పట్టణం నడిబొడ్డులో ఉన్నటువంటి ఎందుకని రిజర్వ్ భూముల్లో పేదలు ఇళ్ల పట్టాలు కల్పించలేదు. దీన్ని ఎవరికి దారాగతం చేయడానికి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. ఇక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే ఎవరికి దారాగతం చేయడానికి ఈ రిజర్వ్ భూముల్ని అట్టి పెడతా ఉన్నారు. ఇదే రిజర్వ్ భూముల్లో మరి పేదవాళ్ళకి ఇల్లిస్తే మీకంటే ధనవంతులు అయిపోతారని చెప్పని మీ స్వార్థమా? అంటే పేదవాడు ఎప్పుడు కూడా ఊరి చివరే ఉండాలని చెప్పని మీ ఆక. ఈ రోజున గుడివాడ నియోజకవర్గం గుడివాడ పట్టణంలోనే 65 పార్కులు ఉన్నాయండి. ఆ 65 పార్కులు కూడా ఇవాళ డెవలప్మెంట్ లేకుండా చాలా ఎలా అంటే అలా ఉండిపోయింది. గడ్డి కానీ ఇవన్నీ మొలిచిపోయి ఈ వైసీపీ ప్రభుత్వం కానీ మన కొడాల నాని గారు కానీ ఎవరు పట్టించుకోకుండా వదిలేశారండి వీటిని. మేము ఒకటే చెబుతున్నాం, జనసేన పార్టీ తరఫున ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ పార్కులన్నింటినీ కూడా మీరు కాపాడాలి. అది కాకుండా అన్ని చోట్ల కూడా ఇవాళ ఏమైపోయిందంటే జగనన్న భూ సర్వే అని చెప్పి అని పెట్టారు. ఆ సర్వేలో కూడా ఎక్కడ చూసినా సరే ఏది ప్లాట్లన్నీ తీసుకెళ్ళి ఎక్కడో ఇచ్చారు తప్ప, ఏది ఊర్లు బయటలో ఇవ్వడం తప్ప, అవి శ్మశానంలో కూడా ఇచ్చారు కొన్ని చోట్ల. ఇవాళ ఎక్కడ అంగళూరులో కూడా శ్మశానంలో కూడా ఇచ్చారు. ఇట్లా ప్రతి చోట కూడా ఇలా ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ పేదవాడికి ఇల్లు అనేసరికి, పేదవాళ్ళు అనేసరికి ఊరు బయట పెడతాం, ఉన్నవాడిని తీసుకొచ్చి లోపల ఎక్కడ సిటీ మధ్య. ఇది గుడివాడ మెయిన్ పార్క్ అండి. ఇది కనీసం కొన్ని పురాతన కాలం నుంచి ఉన్న పార్క్ అండి. దీని ఇలా గాలి వదిలేసి బీడు పట్టించేసి దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది ఈ పార్కు. అనేక ప్రాంతాలు చూడండి, ఎక్కడ చూసినా చెత్త చెదారంతో నిండిపోయి ఉంది ఈ పార్కు. దీన్ని అభివృద్ధి చేయడం లేదు, ఇలా అభివృద్ధి చేయడం లేదు వీళ్ళకి. ఇప్పుడు నిన్న కాక మొన్న వచ్చిన రాజేంద్ర నగర్ పార్కును బట్టి చాలా సుందరవనంగా అభివృద్ధి చేశారు. మరి అక్కడ అంతా సంపన్నులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ శుభ్ర హ్యాపీగా ఉండాలి కాబట్టి ఆ పార్కులు డెవలప్మెంట్ చేసుకున్నారండి. ఇది పేదరికంగా పేదలు వచ్చి ఉండే పార్కుని మీ చిన్ననాటి నుంచి ఇక్కడ ఆడుకునే వాళ్ళండి స్కూల్ సెలవుల్లో. ఇలాంటి పార్కుని ఇదిగోండి, ఇలాగా పేడలో ఇవన్నీ ఎరువులతో మరీ దరిద్రంగా తయారైందండి. శ్రీ వేణుగోపాల స్వామివారి దేవస్థానం నందు ఈరోజు ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో భీష్మ ఏకాదశి పురస్కరించుకుని సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించడం జరిగింది. ఈ వ్రతంలో పాల్గొనేందుకు అనేక మంది భక్తులు తరలిరావటం జరిగిందని, ఆలయం తరపు నుండి పూర్తిగా పూజా సామాగ్రి అంతా భక్తులకు ఉచితంగా అందించడం జరిగిందని ఆలయ పాలకవర్గ అధ్యక్షులు చిన్న కార్యనిర్వహణాధికారి యార్లగడ్డ శ్రీనివాస్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బొగ్గవరపు తిరుపతయ్య మరియు ఆలయ నిర్వాహకులు భక్తులు పాల్గొనటం జరిగింది. ఒక అరటిపండు నివేదన మా స్వామివారి మండపారాధన దగ్గర ఉంచి ఒక పండు ఒలిచి చుక్క నీళ్లు చల్లి ఉపదేశించుకుని జై వేణుగోపాల అరటిపండు మీద నీళ్లు చల్లి గుడివాడ పట్టణంలో కాకర వీధిలో వేయించేసి ఉన్న రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి దేవస్థానంలో ఈరోజు రంగరంగ వైభవంగా భీష్మ ఏకాదశి సందర్భంగా
సత్యనారాయణ స్వామి వ్రత రమాశైత్య సత్యనారాయణ స్వామి వ్రతాలు అనేది రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అలాగే ఈ రోజున ఎంతో పవిత్రమైన రోజు, ప్రతి వాళ్ళు కూడా ఈ రోజున స్వామిని తలవాల్చిన రోజు మాట. మన యొక్క బాధలు, మన యొక్క కష్టాలన్నీ కూడా ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతం ద్వారా తొలుగుతాయని ప్రతి వాళ్ళు కూడా మనకు నమ్మకం. ఎంతో పవిత్రమైన రోజు, స్వామిని వారిని కొల్చడం వల్ల సత్యనారాయణ స్వామి వారిని మన యొక్క కష్టాలు పోవటం, అలాగే ఎటువంటి పెళ్లి కాని వాళ్ళకు కూడా ఈ రోజున వ్రతాలు చేసుకోవటం వల్ల వివాహాలు జరగటం, పాడి పంటలు కూడా చక్కగా పండటం, అలాగే ప్రతి వాళ్ళు కూడా ఆ సత్యనారాయణ స్వామిని తలుచుకోవటం వల్ల మనకి ఎన్నో ఉద్యోగాలు అవనివ్వండి, అన్నీ కూడా విజయవంతంగా వ్యాపారాలు విజయవంతంగా నడుస్తాయని కూడా ప్రతి వాళ్ళు కూడా స్వామిని ఒక స్వామిని ప్రతి సంవత్సరంలో ఒక సంవత్సరం అయ్యే ఒక రోజైనా ఆ స్వామిని కొలుచుకోవటం అనేది జరుగుద్ది. ఈ యొక్క దేవాలయంలో మాకు వెనక ప్రక్కన బ్రహ్మాండమైన కళ్యాణ మండపం నిర్మిస్తున్నాము. భక్తులు కూడా ఆ యొక్క కళ్యాణ మండపానికి మనస్ఫూర్తిగా తోచిన సహాయాలు కూడా అందిస్తారని కొలుచుకుంటూ ఆ సత్యనారాయణ స్వామి, మా వేణుగోపాల స్వామి, మా రాజ్యలక్ష్మి అమ్మవారు యొక్క ఆశీర్వచనాలు అందరికీ ఉండాలని కోరుకుంటూ, ప్రతి వాళ్ళు కూడా పాడి పంటలు సౌభాగ్యాలు ఉండాలని కోరుకుంటూ, జై వేణుగోపాల, జై శ్రీకృష్ణ. ఈరోజు చాలా పర్వదినం. మన వేణుగోపాల స్వామి దేవస్థానంలో భీష్మేకాదశి సందర్భంగా భక్తులచే ఉచితంగా దాతల సహకారము, అలాగే దేవాదాయ శాఖ నిధులతో సుమారు 100 మందికి పైగా ఈ సత్యన సంవర 150 మంది పైగా సత్యన సంవ్రతాలు వైభవంగా ముగిసినాయి. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ మా దేవస్థానం తరపున అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ కార్యక్రమం ముఖ్యంగా మా చైర్మన్ చిన్న గారు ప్రోత్సాహంతో, అలాగే మా అర్చక స్వాములు, భక్తులు, మా ధర్మకర్తలు అందరూ సహకారంతో ఈ కార్యక్రమాన్ని జరుగుతున్నాం. అలాగే భక్తులందరూ ఉచితంగా పూజా సామగ్రి ఇచ్చుడే కాకుండా అమ్మ స్వామివారి ప్రతిమ, ఉచిత ప్రసాదము, త్రాగునీరు అన్ని చాలా జాగ్రత్తగా మా ధర్మకర్తలు అందరూ కరోనా నియమాలు పాటిస్తూ వైభవంగా చేస్తున్నాము. కాబట్టి ఈ కార్యక్రమాలు ముందు ముందు కూడా మన హిందూ ధర్మాన్ని నిలబెడతానికి మా చైర్మన్ గారు మేము అందరం కట్టుబడి ఉంటామని తెలియజేసుకుంటూ, జై శ్రీకృష్ణ. ఈరోజు భీష్మ ఏకాదశి సందర్భంగా వేణుగోపాల స్వామితో సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తున్నారు. ఇది మెయిన్గా వేణుగోపాల స్వామి గుడిలో కాదు, ఎక్కడ పట్టిన ఈ సత్యనారాయణ స్వామి మామూలుగా చేయటువంటి వ్రతాలంటే ఎంత పుణ్యము, ఎవరికి కూడా అష్ట ఐశ్వర్యములు ఉన్నతమైన పదవులు కూడా వస్తాయి అని నమ్మకం. అలాంటిది ఈ వేణుగోపాల సంఘంలో ఇవాళ ఈ స్పెషల్గా ఈ ఏకాదశికి, భీష్మ ఏకాదశికి ఒక పేరు, మంచి పేరు ఉంది. అలాంటి చేసినప్పుడు మనందరికీ పుణ్యాలు మంచి బాగా వస్తాయి. ఇంకొక స్టెప్ ఏంటంటే మన చైర్మన్ గారు ఆధ్వర్యంలో ఈ వేణుగోపాల స్వామికి పదవి తీసుకున్న తర్వాత ఎన్నో రోజు కూడా ఈ కార్యక్రమం, ఏ కార్యక్రమం ఈవెంట్ ఉన్నా వదలకుండా చేస్తున్నారు. ఇంకా రేపు ఫ్యూచర్లో ఈ కళ్యాణ మండపం దగ్గరలో ఉంది, స్టాప్ పోయటానికి కూడా ఒక వారం రోజులు, అలాంటి దానికి కూడా వసూలు చేసి రేపు కళ్యాణాలకు కూడా అక్కడ మంచి అవకాశం ఉంటుంది. వైకాపా రూరల్ పార్టీ అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్ పుట్టినరోజు వేడుకలను శాసనసభ్యులు కొడాలి నాని నివాసం వద్ద వైకాపా పార్టీ నాయకులు, శ్రేణులు పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శాసనసభ్యులు కొడాలి నాని జాన్ విక్టర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శాసనసభ్యులు కొడాలి నాని నివాసం వద్ద ఈరోజు రూరల్ పార్టీ అధ్యక్షుడు జాన్ విక్టర్ పుట్టినరోజు వేడుకలను పార్టీ నాయకులు విక్టర్తో కలిసి శాసనసభ్యులు కొడాలి నాని కేకులు కట్ చేయడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ సోదర సమానుడు జాన్ విక్టర్ పార్టీ బలోపేతానికి చేస్తున్న కృషి మరువలేనిదని, తన వెంట ఉంటూ అనునిత్యం పార్టీ శ్రేయస్సు కొరకు కృషి చేస్తున్న విక్టర్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఆ దేవుడి దయతో అనేకం జరుపుకోవాలని, రాజకీయంలో సైతం ఆయన ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరటం జరిగింది. ఈ కార్యక్రమ పెయ్యాల ఆదాం, చుండూరి శేఖర్, గంటా సురేష్, తోట రాజేష్, గొల్ల రామకృష్ణ తదితరులు పాల్గొనటం జరిగింది. ఈరోజు ఫిబ్రవరి 1వ తారీఖు మా నాన్న పుట్టినరోజు, అదేవిధంగా మిత్రుడు విక్టర్ది కూడా పుట్టినరోజు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడిగా, అదేవిధంగా రాజకీయాల్లో మాకు ఏ అవసరం వచ్చినా
పర్సనల్ గా ఏ అవసరం వచ్చినా కూడా నిలబడేటువంటి వ్యక్తి. విక్టర్ వాళ్ళ ఫాదర్ మట్టా మాణిక్యాలరావు కూడా మాకు మంచి ఆప్తులు. ఆయన ముందుగా ఈ పుట్టినరోజు జరుపుకోవటమే కాదు, నిన్న 100 ఏళ్ళు ఆరోగ్యంతో ఐశ్వర్యంతో కుటుంబ సభ్యులతో నిన్న 100 ఏళ్ళు జీవించేలా దేవుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి, అదేవిధంగా అతని జీవితంలో అతను ఎన్నుకున్నటువంటి ఈ రాజకీయాల్లో ఉన్నతమైనటువంటి స్థానానికి రావాలని చెప్పి, ఆయనతో పాటు ఆయన మిత్రులు అందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మిత్రుడు విక్టర్కి జన్మదిన శుభాకాంక్షలు. మట్టా జాన్ విక్టర్ పుట్టినరోజు సందర్భంగా మా ప్రీతం శాసనసభ్యులు కొడాల నాన్నగారి చేతుల మీదుగా కేక్ కట్ చేయడం, అలాగే పార్టీ కార్యకర్తలు మిత్రులు అందరూ కూడా ఇక్కడికి చేయడం జరిగింది. ముఖ్యంగా ఆయనకి విక్టర్ గురించి చెప్పాలంటే నాన్నగారికి అలాగే శశిభూషణ్ గారికి అన్నన్ని శిష్యుడిగా ఉంటూ చెప్పిన తడుగా ఏ పనైనా చేసేటానికి ముందుంటాడు. అలాగే ఆయన పాదయాత్రలో కానివ్వండి, కరోనా టైంలో జనాలకు ముందుండి దిశానిర్దేశం చేసినటువంటి వ్యక్తి. ఆయన మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని, ఆయన ఇంకా ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి సమక్షంలో ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పుట్టినరోజు సందర్భంగా మరి మా ఎమ్మెల్యే గారి సమక్షంలో మరి కేక్ కట్ చేయడానికి ఇచ్చేసిన మా నాయకులందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి విక్టరు పార్టీ అధ్యక్షుడైన కాడి నుంచి రాత్రి పగలనక మరి ఎమ్మెల్యే గారి కోసం కష్టపడుతూ 2 ఎలక్షన్లో కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని మరి ఆ మండలాన్ని మరి ఎంతో మెజార్టీ తీసుకురావటం కూడా జరిగింది. ఇంకా ముందు కూడా ఎమ్మెల్యే గారికి ఇంకా కష్టపడి ఇంకా ఉన్నతమైన పదవులు పొందాలని ఆయన ఆశీస్సులతో, మరి ఆయన కుటుంబం అస్తారోగ్యాలతో ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వివరించు. అతని పుట్టినరోజు మా ప్రీతమ శాసనసభ్యులు కొడాలి వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో జరగడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. గతంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన మెజార్టీ కన్నా ఈసారి మండలం తరఫున బాగా కష్టపడి మంచి మెజార్టీ అందజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని పదవులు కూడా తను అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కుటుంబరోజు సందర్భంగా విచ్చేసిన అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జీవితంలో మరపురాని రోజు, ఎందుకంటే నా జీవితం మొదలైన దగ్గర నుంచి నా పుట్టినరోజు మరి నాకు ఆత్మీయులు కొడాలి నాని గారి ఆధ్వర్యంలో చేసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మరి నందివాడ ఎంపీపీ ఆదం గారు, అలాగే శేఖరన్న, తర్వాత జడ్పీటీసీ గారు, మా మండల నాయకులు నాగబాబు గారు, సురేష్ గారు, జోసఫ్ గారు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. అష్టలక్ష్మి దేవస్థానం నందు ఈరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. గణపతి సచ్చిదానంద స్వామి వారి చేతుల మీదుగా ఈ ఆలయం ప్రతిష్ఠించి 11 వసంతాలు పూర్తయిందని ఆలయ నిర్వాహకులు సుబ్రహ్మణ్యేశ్వరరావు తెలియజేశారు. చిన్న ఎరుకుపాడు నందు ఉన్న అష్టలక్ష్మి దేవస్థానం నందు ఆలయ 11వ వార్షికోత్సవం సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. 108 కలశాలతో అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం లక్ష్మీ నరసింహ కళ్యాణం, హోమం కార్యక్రమాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ నిర్వాహకులు సుబ్రహ్మణ్యేశ్వరరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ఆలయ నిర్వాహకులు, అర్చకులు తదితరులు పాల్గొనడం జరిగింది. శ్రీ 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 పరమ పూజ శ్రీ గణపతి సత్యానంద స్వామీజీ వారి కరకమలమునచే 2012 ఫిబ్రవరి 3వ తారీఖున చిన్నరుగుపాడు గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ అష్టలక్ష్మి అమ్మవారిని వారి సువర్ణ హస్తాలతో ప్రతిష్ఠ గావించబడింది. అప్పటి నుంచి కూడా ఈ ఆలయ అభివృద్ధి దినదిన ప్రవర్ధమానమై వెలుగొందుతోంది. అదేవిధంగా 9వ తేదీన మరకత కార్యసిద్ధి హనుమాన్
స్వామిని కూడా శ్రీ శ్రీ గణపతి సత్యనారాయణ స్వామీజీ వారి చేతే ప్రతిష్ఠ గావించబడినది. ఈ అష్టలక్ష్మి దేవాలయంలో అమ్మవారితో పాటుగా దత్తాత్రేయుడు, గణపతి గుడి, ఆంజనేయ స్వామి గుడి కూడా వెళ్తానే. ఇది 11వ వార్షికోత్సవం. 11వ వార్షికోత్సవాన్ని పురస్కరించిన ఈరోజు 108 కలశాలతో అమ్మవారికి అభిషేకం, తర్వాత లక్ష్మీనారాయణ కళ్యాణం, ఆ తదుపరి లక్ష్మీనారాయణ హోమం, రుద్రహోమం, అన్ని హోమాలు కలిపి హోమం కూడా జరుగుతుందండి. ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంట దగ్గర నుంచి ఎంతమంది వచ్చే అంతమందికి అన్న సమారాధన కూడా జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా నేను భక్తులందరినీ కోరేది ఏంటంటే, విశేషంగా ఈ గుడిని అభివృద్ధి కార్యక్రమాల్లో నడిపిస్తున్నాం. అభివృద్ధి కార్యక్రమానికి ఇంకా చేయాల్సిన చాలా కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి చేతనైన సాయం చేస్తూ గుడికి అభివృద్ధి కార్యక్రమానికి తోడ్పడాలని కోరుతూ, అమ్మవారి కృప గుడివాడ జనం, చుట్టుపక్కల జనాలందరూ కూడా ప్రశంసించాలని కోరుతూ, జయ గురుదత్త, శ్రీ గురుదత్త, జయ గురుదత్త, శ్రీ గురుదత్త. అష్టలక్ష్మీ దేవాలయం ఏర్పడి ఇప్పటికీ 11వ వార్షికోత్సవం జరుగుతోంది. శ్రీ శ్రీ గణపతి సత్యానంద స్వామీజీ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఆశ్రమం అభివృద్ధికి గుడివాడ భక్తులందరూ కూడా తోడ్పడాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. ఓం శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః, శ్రీ అష్టలక్ష్మీ దేవతాయై నమో నమః. మన గుడివాడ మండలము, గుడివాడ సమీపన చెన్నైరుకుపాడు గ్రామం నందు వేచేసినటువంటి శ్రీ అష్టలక్ష్మీ మాత, శ్రీ మహాలక్ష్మీ దేవత ఆలయ ప్రతిష్ట 2012 సంవత్సరంలో ప్రతిష్ట గావింపబడింది. ఈరోజు 11వ వార్షికోత్సవంగా చక్కగా ఘనంగా అమ్మవారికి 108 కలశాలతో విశేషమైనటువంటి అర్చన అభిషేక కార్యక్రమాలు చేసుకుంటున్నాం. అలాగే తదనంతరం అమ్మవారి యొక్క హోమ కార్యక్రమం కూడా చేస్తాము. ఆ తర్వాత శాంతి కళ్యాణం చేస్తాము. ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంట నుంచి అమ్మవారి యొక్క అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది. అదే ఈరోజు మళ్ళీ సాయంత్రం అమ్మవారిని విశేషంగా అలంకరణ చేసుకుని చెన్నైకుపాడు గ్రామం నందు ఊరేగింపు కార్యక్రమం కూడా చేసుకోబోతున్నాం. కావున భక్త మహాశీలందరూ కూడా ఈ యొక్క చెన్నైకుపాడు గ్రామం నందు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులతో నిర్మాణం గావింపబడుతున్నటువంటి, విశేషంగా ప్రజాదరణ పొందుతూ అమ్మవారి యొక్క అనుగ్రహంతో చాలామంది భక్తులు కూడా అమ్మవారి యొక్క దయకు కృపకు పాత్రలు అవుతూ విశేషంగా వస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పొందుతున్నారు. కాబట్టి భక్త మహాశులందరూ కూడా ఈ యొక్క ప్రతి కార్యక్రమంలో కూడా శ్రీరామ సహిత సత్యనారాయణ స్వామి దేవస్థానం నందు భీష్మ ఏకాదశి పురస్కరించుకుని ఈరోజు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. వందలాది మంది భక్తులు పాల్గొన్న సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ప్రముఖ వేద పండితులు మురళీకృష్ణమాచార్యులు దగ్గరుండి నిర్వహించి వ్రత పూజ విధానాన్ని భక్తులకు వివరించడం జరిగింది. కాబట్టి ఈ క్షేత్రంలో సర్వ లాభాయ కేశవ సత్యనారాయణ వ్రతాన్ని చేస్తే అన్ని లాభాలు కలుగుతాయి. అందుచేత మాఘ శుద్ధ ఏకాదశి భీష్మ ఏకాదశి అంటారు. దీని భీష్ముడు వారు జన్మించినటువంటి రోజు, స్వామికి ప్రీతికరమైన మాసం మా అఘ, మనం చేసిన పాపాలు పోయేది మాఘమాసం. ఉత్తరాయణ పుణ్యకాలం, పుణ్యం ఏకాదశి వ్రతం, విష్ణు సహస్రనామం జన్మించినటువంటి రోజు, అన్ని కలిసి ముఖ్యంగా విష్ణుమూర్తికి ప్రీతికరమైనది బుధవారం. అటువంటి రోజున సత్యనారాయణ స్వామి వారి యొక్క సామూహిక వ్రతాలు భక్తులందరూ కూడా చేసుకుంటూ ఉన్నారు. ఎన్నెన్నో దేవాలయాల్లో జరిగిన ఈ క్షేత్రంలో తెల్లవారుజామున 4 గంటలకి ప్రారంభమై ఇది 2వ బ్యాచ్, ఇంకో బ్యాచ్లుగా మొత్తం 4 బ్యాచ్లుగా సుమారుగా ఒక 350 మంది 400 మంది వ్రతాలు చాలా శ్రద్ధగా చేసుకుంటున్నారు. వారికి ఈ సంవత్సరం వ్రతం చేస్తే మరు సంవత్సరానికల్లా కోరిక తీరి వర్షే వర్షే ధవా పునః, ప్రతి వత్సరము కూడా ఈ వ్రతాలు చేసి వారందరూ విశ్వశాంతిని, కుటుంబ శాంతిని పొందుతూ ఉన్నారు. జై శ్రీమన్నారాయణ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శాసనసభ్యులు కొడాలి నానిని ఆయన నివాసం వద్ద కలిసి సమస్యలు విన్నవించుకున్న నియోజకవర్గ ప్రజలు. ప్రజా సమస్యలపై వెంటనే స్పందించి అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించిన ఎమ్మెల్యే.
గుడివాడపట్నంలో కబ్జాలకు గురవుతున్న ప్రభుత్వ రిజర్వు సైట్లను కాపాడాలని కోరిన జనసేన నాయకులు. జగనన్న భూ హక్కు కార్యక్రమంలో సర్వే చేసిన కబ్జా చేసిన రిజర్వు సైట్లను గుర్తించకపోవటం ఆశ్చర్యంగా ఉందన్న జన సైనికులు. భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించిన ఆలయ నిర్వాహకులు. సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొనేందుకు భారీగా ఆలయాలకు తరలివచ్చిన దంపతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే గుడివాడ జేటీవీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.